कावली पट्टणंलोनी 22वा वार्ड सचिवालयं वद्द मेप्मा आध्वर्यंलो निर्वहिंचिन कार्यक्रमंलो कावली एम्मेल्ये रामरेड्डि प्रताप कुमार रेड्डि पाल्गोनि मुनिसिपालिटी परिधिलोनि पोदुपु संघाल महिळलकु 2,15,55,562 रूपायल चेक्कुलनु अंदजेशारु। ई सందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన అన్ని వర్గాల వారిని ఆదుకోవడం జరుగుతుందని సీఎం సంక్షేమ పథకాన్ని ఆయన గుర్తు చేశారు। जून फस्ट संवसमुकूल नंबर तप अंदर इकड़ना
శ్రీనివాస్ రెడ్డి గారు ఇదంతా చెప్పడం అయింది. ఈ రోడ్డు వేస్తాయని చెరువులో నీరు కూడా పెట్టకుండా కొంత భూమి కూడా వీరుగా పెట్టుకున్నాం. కాబట్టి రైతాంగం నష్టపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా కొద్ది రోడ్డు తప్పకుండా స్టార్ట్ చేస్తాను మీకు మాట్లాడుతాను. అదేవిధంగా ఈ రోడ్డు ఈ ఊరు ఎప్పుడు కూడా రఘు చెప్తా ఉన్నాడు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా వేస్తారు అభిమానులతో అని చెప్పాడు. వేస్తారని ఉదయం కాదు తప్పకుండా వేస్తారని నమ్మకంతో ఉన్నారు కాబట్టి మనకు వేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఇక్కడ కొన్ని హోల్స్ నాకు రాసి ఇచ్చినారు ఈ మన ఈ ఊరి పెద్దలు నాయకులు. ఒకటి పోలవరమ్మ గుడి నుంచి చేరి కృష్ణారెడ్డి ఆ సైడ్, అదేవిధంగా తర్వాత నాలుగైదు రోడ్లు కుత్తూరు ముస్లిం కాలనీ దగ్గర నుంచి ఎస్టీ కాలనీ వరకు, అదేవిధంగా పేర వంశీ ఇంటి నుంచి పిన్నపైన జయసుందర ఇంటి వరకు, అలాగే వైపు చెన్నయ్య ఇల్లు స్థలాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ముందుగా ఆ గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే వాటిలోనే మనం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లెవలింగ్ చేయించి వాళ్ళందరికీ కూడా లేఅవుట్ తయారు చేయించి స్థలాన్ని ప్రభుత్వ స్థలం ఇచ్చి లేఅవుట్ తయారు చేయించి తర్వాత అక్కడ కరెంటు ఫెసిలిటీ కావచ్చు, నీళ్ల వసతి కావచ్చు, రోడ్డు డ్రైన్ వసతి కావచ్చు, అన్ని కల్పించి ప్రభుత్వమే 180,000 వరకు వెచ్చించి 1.5 సెంటులో మీకు మంచి ఇల్లు నిర్మాణం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఇంటి తాళాలు ఇవ్వండి అని చెప్పేసి గతంలో మనం చెప్పిన మాట వాస్తవమే. అయితే ఇక్కడ సుమారు 30 మందికి హౌసెస్ శాంక్షన్ అయినట్టు తహసీల్దార్ ద్వారా ఇప్పుడే తెలిసింది. అది ప్రభుత్వ భూమి లెవెల్ చేస్తున్నప్పుడు మేము ఇక్కడ గ్రామం అని చెప్పేసి మీరెవరు కూడా ముందుకు రాకపోవడం కారణం చేత అది పెండింగ్ ఉందని చెప్తున్నారు. మనకు ఒక నిమిషం మనకు ముందు ప్రభుత్వ భూములు ఉంటే ఆ భూముల్ని మనం అప్లై చేయాలి. ఎక్కడ ప్రభుత్వ భూములు లేని దగ్గర మాత్రమే మనం భూసేకరణకు ముందుండాలి. భూసేకరణ అంటే ఇది దాదాపుగా స్టార్టింగ్ లోనే మనకు 2020 సంవత్సరంలోనే భూసేకరణకు సంబంధించిన టైం అనేది తీరిపోయింది, గడువు తీరిపోయింది. ముందు ఎక్కడ దొరికితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మీద ముందు మనం డబ్బు వెచ్చించకుండా మన ప్రభుత్వ భూమిని మనమే లేఅవుట్ తయారు చేయడం చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూములు లేకుంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉండి ఇంకా అక్కడ ఖచ్చితంగా అత్యవసరం అనుకుంటే తప్ప భూసేకరణకు మనకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉండే కారణం చేత ఇక్కడ భూసేకరణ జరిగినట్టు లేదు అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ 30 మందికి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే మాట్లాడి ఈ యొక్క సమస్యను కూడా సాల్వ్ చేసి ఖచ్చితంగా మంచి మీకు ఒక లేఅవుట్ తయారు చేసి ఇల్లు నిర్మాణం కూడా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా